హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భాగ్య సీజనల్లో దొరికేటువంటి పుంటికాయలండి ఈ పుంటికాయలతో చికెన్ ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరబ్బా ఇప్పుడు పుంటికాయల చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఓకేనా ముందుగా ఒక కప్పు పుంటికాయలను వలిసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని రెండు పావుల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి నిలువ కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చక్కగా కలిపి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పట్టేలా ఒకసారి చికెన్ చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి అలా మగ్గించిన తర్వాత టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉప్పు కారం చికెన్ పీసెస్కు చక్కగా పడుతుంది కదా అలా మంచిగా తిరగ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకు చికెన్ అనేది అడుగంటకుండా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసేసరికి మనకు ఆయిల్ అనేది పైన వచ్చేస్తుంది కదా వాటిని మొత్తం మళ్ళా చక్కగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుంటికాయలు ఉన్నాయి కదండి వాటిని యాడ్ చేసుకోవాలి అలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మరొకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు చికెన్ కర్రీ అనేది చాలా బాగా ఫ్రై అయింది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఎంతో రుచికరమైన పుంటికాయల చికెన్ ఫ్రై రెడీ